అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా, జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మార్చి 14వ తేదీ నాపై నమ్ముకుంచి సహకరించి సహాయం చేసి మన ప్రీత నాయకులు లోకేష్ బాబు ఆధ్వర్యంలో సహకారంతో నన్ను దీవించారు, ఆశీర్వదించారు. ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నన్ను గెలిపించమని నీ బిడ్డగా నీ సహోదరుడిగా మీకు ఆశీర్వదిస్తున్నాను. ఎల్ల వేళలో మీకు కష్టాల్లో ఇబ్బందిలో అన్ని వేళలు మీకు రుణపడి కష్టించి ఆదుకుంటారని మీ ముందు సమయం తెలియజేసుకుంటూ ఈరోజు మన చిత్తూరు జిల్లా ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఈ సత్యవేళ జరగకూడదు పెద్ద ఆయన ఆశీస్సులతో మీ ముందుకు వచ్చారు. నన్ను దీవించండి, ఆశీర్వదించండి. మీకు పెద్ద ఆయన ఎలా చెప్తారో ఆ విధంగా చేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాను ఆశిస్తూ ఈ ప్రాంతంలో మీకందరికీ తెలుసు ముఖ్యమంత్రి సాక్షిగా పెద్దిరెడ్డి ఇసుక తోలుతున్నాడు సార్, మట్టి తోలుతున్నాడు సార్, మెటల్ తోలుతున్నాడు సార్, టైలు కొట్టు తీసుకుపోతున్నాడు సార్. నేను చెప్పిన దానికి నన్ను ఎమ్మెల్యే టికెట్ చేశాడు అయినా పెద్ద ఆయన ఆశ్రయించి నేను తెలుగుదేశంలో 11 సంవత్సరాలు ఉన్న జడ్పీటీసీ చేశాడు పెద్ద ఆయన, జిల్లా అధ్యక్షుడు చేశాడు, జిల్లా ఆర్గనైజ్ చేశాడు, మళ్ళా తెలుగుదేశంకి వచ్చాను వారి ఆశీస్సులతో దీవెనలతో. ఇక్కడ పొంగునూరు పెత్తను వండకూడదు. మీరందరూ కూడా సత్యారు ప్రాంతంలో పెద్ద ఆయన ఈరోజు జన్మభూమి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా ఏకతనిపై ఉండి గౌరీలు పెద్దలు చంద్రన్న గారిని ముఖ్యమంత్రికి చేయడానికే మనందరూ కూడా సహకరించాలా. 3 ఉమ్మడి పార్టీలు ఐక్యమత్యంగా అన్నదమ్ములుగా ఉండి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ పెద్దలందరికీ కూడా సమన్వయమని చేసుకుంటూ 35 సోదరులకు ఎలక్ట్రిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు సత్యాడు పూర్వక నాయకులకు